మదర్సా కూల్చివేత ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. ఏకంగా పోలీసులపై దాడి చేసేంత వరకు వెళ్ళింది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. హింసాత్మక ఘటనలతో హల్ద్వానీ నగరం అట్టుడుగుతోంది. అల్లర్లలో నలుగురు చనిపోయారు. ఏకంగా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అల్లర్లలో 50 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్రమ నిర్మాణం అంటూ మదర్సాని కూల్చేశారు అధికారులు. ప్రభుత్వ భూమిలో మదర్సా నిర్మించారంటున్నారు. హింసకు దారి తీసిన మదర్సా కూల్చివేత దృశ్యాలు టీవీ 9 స్క్రీన్ పై మీకు చూపిస్తున్నాం. అట్టుడిగిపోతోంది ప్రస్తుతం అక్కడ హల్ద్వా. ఉత్తరాఖండ్ లో పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తున్నాం. ఏకంగా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా పోలీసులపై కూడా అటాక్ కి పాల్పడ్డారు.